హాయ్ హలో, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. సెంట్రల్ వాటర్ కమిషన్ గుజరాత్ గాంధీనగర్ నుండి కొన్ని రోజుల క్రితం మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ అనే జాబ్స్కి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే టోటల్గా 285 మందిని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఆ లిస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసాము ఇది పీడిఎఫ్ అనేది, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని. ఇది దాదాపు 285 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. దీంట్లో 90% మెంబర్స్కి జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే వీళ్ళకి ఏం ఎగ్జామ్ అనేది లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే వీళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు, ఎగ్జామ్ అనేది ఏం కండక్ట్ చేయలేదు. కాకపోతే ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి కొన్ని ఫిజికల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 27 జనవరి 2018 ఉదయం 9 గంటలకి. మనకి ఇక్కడ ఇచ్చిన ఆఫీస్ అడ్రస్కి మీరు అక్కడికి అటెండ్ అవుతే మీకు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ చూసుకున్నట్టయితే ద ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగ్ ఆఫ్ ఇంజనీర్ హైడ్రోలాజికల్ అబ్జర్వేషన్ సర్కిల్, సెంట్రల్ వాటర్ కమిషన్, 2nd ఫ్లోర్ నర్మదా తాపీ భవన్, Sector 10A, గాంధీనగర్, గుజరాత్, 382010. ఈ అడ్రస్కి 27th జనవరి 2018 9 గంటలకల్లా మీరు మార్నింగ్ కల్లా అక్కడ ఉండాలి. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ అనేవాళ్ళు, వాళ్ళకి టెస్ట్ అనేది 2 రకాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అనేది వాళ్ళకి 15 కేజీల ఫిష్ వెయిట్ ఫర్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు క్యారీ 15 కేజీ ఫిష్ వెయిట్ ఫర్ 500 మీటర్స్ ఇన్ 6 మినిట్స్ వితౌట్ హాల్టింగ్. ఆగకుండా 500 మీటర్లు 6 నిమిషాల్లో ఫిష్ వెయిట్ 15 కేజీల ఫిష్ వెయిట్ పెట్టుకొని వాళ్ళు రన్ కానీ లేకపోతే వాక్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇది 27th జనవరి 2018 మనకి కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 2nd పార్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు స్విమ్మింగ్ చేయాలి 100 మీటర్స్ వితౌట్ హాల్టింగ్, ఆకుండా 100 మీటర్లు స్విమ్ చేయగలగాలి. ఇది 28 జనవరి 2018 కండక్ట్ చేస్తారు. ఈ 2 టెస్టులు కండక్ట్ చేస్తారు. వీటికి మార్క్స్ ఏముండవు, జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, ఇంకా మీరు అనేది జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఎవరెవరైతే షార్ట్ లిస్ట్ చేశారో వీళ్ళు మాత్రమే మీరు అక్కడ టెస్ట్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఫిజికల్ టెస్ట్కి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చాడు మనకి, ఓబీసీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మన అందరినీ ఒక్కొక్కరిని సపరేట్గా ఇచ్చాడు. వాళ్ళ నేము, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకోండి. నోటిఫికేషన్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా జమ్మూ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ పడ్డాయి, అవి అప్లై చేసుకోండి. దాంట్లో ఒకవేళ మీ పేరు వచ్చే అవకాశం ఉంటుందేమో ఒకవేళ దీంట్లో లేకపోతే కనుక. సో నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్క జాబ్ని అప్లై చేసుకుంటా పోతే మనకు ఫైనల్గా మన గోల్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో సెలెక్ట్ అవ్వలేదని మాత్రం బాధపడకూడదు, ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.